తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి వైఆర్కే పరమహంస టీడీపీ నాయకులతో కలిసి రాయవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కరోనా పాజిటివ్ సోకిన వారు అధైర్యపడకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ సేవాభావంతో మండపేట నియోజకవర్గ పరిధిలో పిహెచ్సిలో పరీక్షలు చేయించుకుని కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 9 రకాలతో కూడిన 1000 రూపాయలకు పైగా విలువ చేసే పౌష్టికాహార కిట్లు అందిస్తున్నారని తెలిపారు. గత జనవరి నుంచి ప్రళయతాండవం చేస్తున్నటువంటి కరోనా వైరస్ అనేది ప్రపంచమంతటా కూడా అతలాకుతలం చేస్తున్న సంగతి మరి మనందరికీ తెలిసినదే. అందులో భాగంగానే మన భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది కరాళనృత్యం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా విదితమే. మరి అటువంటి కరోనా వైరస్ నుండి ప్రజలందరూ కూడా మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు పెడుతుందో, మాస్క్ ధరించడం కానీ, శానిటైజర్ ఉపయోగించడం కానీ, డిస్టెన్స్ పాటించడం కానీ, అవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా చేయవలసిన అవసరం ఉంది. మరి ప్రజల్లో చైతన్యం వస్తేనే ఈ వైరస్ని అరికట్టడం జరుగుతుంది. మన మండపేట నియోజకవర్గంలో మరి ఈ కరోనా కేసులు చాలా తక్కువగా ఉండే, మరి ఈ మధ్యకాలంలో మరి మండపేట నియోజకవర్గంలో అటు మండపేట పట్టణంలో కానివ్వండి, ఇటు మన మండలమైనటువంటి రాయవరం మండలంలో కూడా ఈ కేసులు ఎక్కువగా ఉండడం చాలా బాధాకరం. మరి రాయవరం మండలం పరిస్థితి చూస్తుంటే మరి కోవిడ్ కేసులు మరి చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే మరణాల సంఖ్య కూడా మరి రాయవరం గ్రామంలో ఎక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి విషయంలో మరి మన శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వర గారు మరి ఈ మొట్టమొదటి నుంచి కూడా ప్రతి గ్రామంలోని కూడా తిరిగి శానిటేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రతి గ్రామం కూడా ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి గ్రామం ప్రతి వీధి తిరిగి ఈ శానిటేషన్ని మరి ఆయన పరీక్షించి అటు పంచాయతీ సిబ్బందిని కానీ ఇటు ఆశా వర్కర్స్ని కానీ అందరినీ డాక్టర్స్ని కానీ పారిశుద్ధ్య కార్మికులను కానీ అందరినీ కూడా చైతన్యపరిచి మరి ఆయన ఎప్పుడు కూడా ఈ కోవిడ్ వచ్చినా కూడా జడకుండా ప్రజల మధ్యనే ఉండడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి ఆయన కూడా ఈ కరోనా వైరస్ బారిన పడడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజున మరి మానవతావాది అయినటువంటి మానవత్వం ఉద్భవించినటువంటి శ్రీ జోగేశ్వరరావు గారు ఈ మండపాట నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీస్సులన్నీ నాకు దక్కిన మూలంగా వీరందరికీ ఏదో ఒకటి చేయాలి, ఈ పేద ప్రజానీకానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆయన కృతనిశ్చయంతో మరి వీరందరికీ కూడా ఎవరికైతే ఈ కోవిడ్ బారిన పడుతున్నారో ఈ మండపాట నియోజకవర్గంలో ఎవరైతే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకుని మరి ఎవరైతే ఈ కరోనా బారిన పడుతున్నారో వారందరికీ కూడా మంచి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఆయన సొంత డబ్బును వెచ్చించి మరి ఎంతోమందికి మరి అనేక కిట్ల రూపంలో మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున మరి రాయవరం మండలంలో చూసినట్లయితే ఇప్పటి వరకు ఈరోజు వరకు 332 మందికి ఈ కిట్లను మరి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కిట్లలో మరి 9 రకాలైనటువంటి మరి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం ఉంటుంది. అందులో ఒక 30 గుడ్లు ఉన్నటువంటి కోడిగుడ్డు అట్ట ఒకటి, మరి ఖర్జూరం, మరి జీడిపప్పు, బాదం పప్పు, తేనె, మరి నిమ్మకాయలు, మరి చోడిపిండి, ఇలాంటి 9 రకాలైనటువంటి పదార్థాలని ఈ పేదలైనటువంటి కరోనా బాధితులకి ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకుని మరి ప్రతి గ్రామంలోని కూడా మరి రాయవరం మండలంలో 12 గ్రామాలు ఉన్నాయి, ఈ 12 గ్రామాల్లోని కూడా టోటల్గా మొత్తం మండలంలో ఇప్పటివరకు పంచిన కిట్లు 332. మరి ఇటువంటి మానవతావాది అయినటువంటి వ్యక్తి
మనకి ఎమ్మెల్యేగా మరి మండపాడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారికి మన రాయవరం మండలం తరపుని మరి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో కూడా ఇంకొక విషయం ఒకటి ఉంది, ఇది కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఏ మతం అని కాకుండా కరోనా వైరస్ బారిన పడినటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది.